శ్రీ మహాలక్ష్మి భూలోక సంచారానికి వచ్చే రోజు ఆశ్వీజ మాస పూర్ణమినే కోజాగిరి అని కూడా అంటారు రాత్రి సమయంలో ఏ ఇంట్లో అయితే గవల శబ్దం వినిపిస్తూ ఉంటుందో వారికి ధన కనక వస్తు వాహన ప్రాప్తిని లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందే కోజాగిరి వ్రత విధానం మీకోసం హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ఆశీస్సులు పొందేందుకు పౌర్ణమిని చాలా ముఖ్యమైన రోజుగా చెప్పుకుంటారు ఈ నేపథ్యంలో మాసంలో వచ్చే పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది కోజాగరి పూర్ణిమగా పిలుచుకునే ఈ పవిత్రమైన రోజునే లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిందని భక్తులందరినీ అనుగ్రహించిందని విశ్వసిస్తారు అయితే ఈ సంవత్సరం కోజాగరి పూర్ణిమ ఎప్పుడు వచ్చింది దీని విశిష్టత ఏంటి ఆ రోజు ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందో తెలుసుకుందాం దేశంలో చాలా ప్రాంతాల్లో ఆశ్వీజ మాసంలో వచ్చే కోజాగరి పూర్ణిమను చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు ఈ రోజు లక్ష్మీ పూజ చేయటానికి ఎంతో ఉత్తమమైనదిగా భావిస్తారు ముఖ్యంగా లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు అయితే ఈ సంవత్సరం కోజాగిరి పూర్ణిమ అక్టోబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రాత్రి సమయంలో వస్తోంది అంటే ఆ రోజు రాత్రి పౌర్ణమి తిథి ఉంది కాబట్టి బుధవారం రాత్రి ఈ ప్రత్యేక విధి విధానాలు పాటిస్తే లక్ష్మీదేవి కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది శ్రీ మహాలక్ష్మి భూలోక సంచారానికి వచ్చే మాస పూర్ణిమనే కోజాగిరి పౌర్ణిమ అంటారు ఆనాడు రాత్రి సమయంలో ఏ ఇంట్లో అయితే గవల శబ్దం వినిపిస్తూ ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించి శాశ్వతంగా వేసుకుని కూర్చుంటుందని ప్రామాణిక గంధాలు చెప్తున్నాయి కోజాగిరి పూర్ణిమ అర్థం ఏమిటంటే నిద్ర మేలుకొని ఉండాల్సిన పూర్ణిమ కాబట్టి ఈ పవిత్రమైన రోజున అందరూ నిద్ర మేలుకొని రాత్రిపూట లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన కొన్ని పసుపు రంగు గవ్వలను తీసుకొని శబ్దం చేయాలి రాత్రి పది నుంచి పన్నెండు గంటల మధ్య వీలైనప్పుడల్లా ఇంట్లో గవర శబ్దం చేస్తూ ఉండాలి అలా చేస్తే లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం పొందవచ్చు అదేవిధంగా కోజాగరి పూర్ణిమ రోజు కౌముది వ్రతం అనే ప్రత్యేకమైన లక్ష్మీ పూజ నిర్వహిస్తే సంవత్సరం అంతా ధనకనక వస్తు వాహన ప్రాప్తిని చేసుకోవచ్చు అంటున్నారు అంతేకాదు లక్ష్మీ కటాక్షం వల్ల తిరుగులేని రాజవైభవం కలుగుతుందట కౌముది వ్రతం ఎలా ఆచరించాలంటే ముఖ్యంగా కోజాగరి పూర్ణిమ రోజు రాత్రి సమయంలో మీ పూజా మందిరంలో కుడిచేతితో బంగారు నాణాలు వర్షిస్తున్నటువంటి లక్ష్మీదేవి పటాన్ని లేదా ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని లక్ష్మీదేవిని అభిషేకిస్తున్న చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ పై ఫోటోను గంధం కుంకుమ బొట్లు అలంకరించుకుని వెండి ప్రమిదిలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి ఆరు ఒత్తులు విడిగా వేసి చిత్రపటం ముందు దీపం వెలిగించాలి ఆ తర్వాత సువాసన కలిగిన గులాబీ పూలతో పూజిస్తూ ఓం నమో ధనదాయ్ స్వాహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠించాలి పూజ పూర్తయ్యాక కర్పూర హారతి ఇవ్వాలి అనంతరం పాలతో చేసిన నైవేద్యాన్ని లక్ష్మీదేవికి సమర్పించాలి అలా సమర్పించాక ఆ పాయసాన్ని వెన్నెలలో పది నుంచి పదిహేను నిమిషాలు ఉంచి ఆ తర్వాత మళ్ళీ ఆ ప్రసాదాన్ని లక్ష్మీదేవి ముందు ఉంచి నమస్కారం చేసుకుని కుటుంబ సభ్యులందరూ స్వీకరించాలి ఇలా శకటి పడ్డాక చేసే పూజలో ఆరు పసుపు రంగు గవ్వలు కూడా ఉంచాలి లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు ఆ గవ్వలు కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించాలి పూజ పూర్తి నైవేద్యం స్వీకరించాక ఆ గవ్వలను ఒక పసుపు రంగు వస్త్రంలో కట్టి దాన్ని ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టాలి దీన్నే కౌముది లక్ష్మీదేవి వ్రతం అని అంటారు అలా ఆ మూటను బీరువాలో దాచిపెట్టిన తర్వాత వాటిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి గవ్వలను మళ్లీ తీసుకొని ఆ గవ్వల శబ్దం చేస్తూ ఉండిపోవాలి ఇలా రాత్రిపూట గవ్వల శబ్దం చేస్తూ భూలోక సంచారానికి వచ్చే లక్ష్మీదేవి అనుగ్రహానికి సులువుగా పాత్రులై ధన కనక వస్తువు వాహన ప్రాప్తిని చేసుకోవచ్చు